లారా మందగా క్షమించాలి, బహుశా అయిపోవాల్సిన సమయంలో వచ్చాను. కారణం ఏంటంటే ఇదే అంశం పైన ఇంకో రెండు కార్యక్రమాలు హాజరై రావాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, గ్లోబల్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తున్నాయి. దీని మీద పోరాడేటోళ్ళమో విడివిడిగా పోరాడుతున్నారు. మీరంతా విడివిడిగా పోరాడే వాళ్ళు, మా వాళ్ళు మాలాంటి వాళ్ళకు సర్కస్ అయిపోయింది. ఆడ అటెండ్ అయ్యి ఈడ అటెండ్ అయ్యి ఆడ అటెండ్ అయ్యి ఈడ అటెండ్ అయ్యి చెప్పింది చెప్పి అంతా అదే కెమెరాల ముందు మాట్లాడరావాలి. మరి వీళ్ళందరం కలిసి ఎందుకు చేయలేము ఐక్యంగా? ఇల్లే రాజకీయాలు లేవు, ఇది విద్యార్థుల సమస్య. 29 నాడు చేస్తారన్నారు. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే సార్కి కూడా కుదరన్నా సార్, దీన్ని మరింత విస్తృతం చేయండి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు అందరూ ఐక్యం కావాలి. ఎందుకంటే మనం చూసాం, మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంసెట్ లీక్ అయింది తెలంగాణ వచ్చాక, మూడేళ్ళే ఇవాళ నిన్న పత్రికలో చూస్తాను చార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు. మూడేళ్ళ పట్టింద చార్జ్ షీట్ దాఖలు చేస్తానికి ముంబాయి టెర్రరిస్టు దాడులను అయినా ఈజీగానే ఛేదించచ్చేమో, కానీ ఈ ఎంసెట్ లీక్ను మనం ఛేదించలేకపోతున్నాం. పోనీ ఎంసెట్ లీక్లో తేలలేదంటే నయీం మడలో ఏం తేలలే. అసలు నయీంకు అసలు రాజకీయ నాయకులతో సంబంధాలే లేవు, పోలీస్ అధికారులతో సంబంధాలు లేవు. నయీం అసలు నేరాలే చేయలే. ఇక మీరు పెట్టలేదు అసలు భూములకు ఏం కాలే, ఆ దానికి కూడా ఏం తెలియదు. అందువల్ల ఈ దీనికి కూడా ఆ గతి పట్టద్దు అంటే దీనిపైన మన ఒత్తిడి కన్సిస్టెంట్గా పెరగాలి. ఇది ఐక్యంగా సాగాలి, అందరం కలిసి ఏకమవుతాం. సమస్య ఒక్కటే, ఇందులో జెండాలు అవసరం లేదు. ఎజెండా ఒకటే, ఈ సమస్య మళ్ళీ రాకూడదు. ఇప్పుడు వచ్చిన వారికి న్యాయం చేయాలి. అందువల్ల ఈ డిమాండ్ వైపుగా కృషి జరగాలని విజ్ఞప్తి. ఇక రెండవది, ఈ సమస్యపైన మొదటి నుంచి అధికార వ్యవస్థలు, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, రెండు రకాల వైఖరి తీసుకుంటుంది. ఒకటి డీనియల్ మోడ్, ఏమీ జరగలేదు, సర్వే జన సుఖినోభవంతు అన్నట్టు. మరి ఏమీ జరగకపోతే వేలాది మంది తల్లిదండ్రులు ఆందోళన ఎందుకు? ఏమీ జరగకపోతే బిడ్డలు ఆత్మహత్యలు ఎందుకు? కానీ ఏమీ జరగడం లేదు, ఇవన్నీ అపోహలు. కావాలని రాజకీయాలు చేస్తున్నారు, కావాలని రాజకీయాలు చేస్తే జనముందు కదులుతారు, పల్లె కదులుతారా? ఈ డీనియల్ మోడ్తో పాటు ఒక నిర్బంధం. నా అనుభవం, 2 రోజుల క్రితం నేను ధర్నాకి వెళ్ళలే, రాస్తా రోక్కకి వెళ్ళలే, వెళ్తే ఒక 100 మందిని తీసుకొని వెళ్తా. నేను కూడా 2 సార్లు ఎమ్మెల్సీ, నాకు కూడా 100 మంది వస్తారు, కానీ నేను ఒక్కనే వెళ్ళినా. నేను ఒక్కనే అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందామని వెళ్ళాను. ఎక్స్ఎమ్మెల్సీ, నేను ఎక్స్ఎమ్మెల్సీని, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని, ఇంకా చాలా ఉన్నాయి లింకులు. విచిత్రం ఏంటంటే అదే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో లెక్చరర్ల క్లాసులు చెప్పడానికి పోతాను నేను. అప్పుడు మాత్రం రాణించారు, ఎదురుంగా వచ్చి వెల్కమ్ చెప్పిండ్రు. అప్పుడు అధికారులు వెల్కమ్ చెప్తే ఇప్పుడు పోలీస్ అధికారులు వెల్కమ్ చెప్పారు. తేడా ఒకటే, వెల్కమ్ ఎవరెవరైతే చెప్పారు. సో విచిత్రం ఏంటంటే నేను దిగాను, దిగుడుతోనే టీవీ కెమెరాలు వచ్చి మాట్లాడుతున్నారు. సో అదేదో నేరమైనట్టు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. నేను అడిగాను ఐపీసీలో ఏ సెక్షన్ కింద నేను నేరం చేశాను, సిఆర్పిసిలో ఏ సెక్షన్ కింద నేరం చేశావు అంటే రోడ్డు పైన ఉన్నారు సార్ అని. రోడ్డు పైన టీవీ కెమెరాలు అనుమతించిన పోలీస్ అధికారులను శిక్షించకూడదా అన్న. మీరే అనుమతించరు కదా రోడ్డు మీద టీవీ కెమెరాలని. అందువల్ల గేటు తాళాలు తీయించండి, లోపల షామియాని ఉంచండి, మా టీవీ వాళ్ళు కూడా చెప్తా, వాళ్ళు అక్కడే ఉంటారు, మేము అక్కడే ఉంటాం, మాట్లాడుకుందాం. మీరు టీవీ కెమెరాలు అనుమతించితే నేరం కాదట, మీరు అనుమతించిన కెమెరాల ముందు మేము మాట్లాడితే నేరమట. అరే ఇది ఎక్కడ అన్యాయం ఇది? అంటే మేమైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నామా? అసలు వీళ్ళకి చట్టాలు తెలుసా? దేశ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసా? అంటే అవన్నీ మాకు సార్, అవన్నీ మీకు తెలుసు సార్, మీరేది మొదలు చూపెక్కండి సార్ అంటారు. అంటే ఈ నిర్బంధం ఏంటి అనే నాకు అర్థం కాదు. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ రోజు 10 నిమిషాలు నన్ను మాట్లాడకుండా నోరు ముయించారేమో, కానీ సోషల్ మీడియా సాక్షిగా 10 లక్షల మందికి చేరుకుంది సందేశం. ఒక్క నా యూట్యూబ్ ఛానల్లోనే 150,000 చూశారు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర 50,000, 100,000, 150,000, 2 లక్షలు చూశారు. అంటే ఈ కాలంలో ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, మా నోర్లు మీరు మూయించలేరు, మీరు మూస్తే మేము 100,000 గొంతుకలే పలుకుతాము అని చెప్పాలి ప్రభుత్వాలు. అందువల్ల ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఇంత నిర్బంధం అవసరమా? ఇంత పారదర్శకత లేకుండా అవసరమా? బోర్డ్ ఆఫ్ పోనీ నేనేమన్నానంటే మమ్మల్ని నిలువ చేయకండి, కానీ హాల్ టికెట్ ఉన్న బిడ్డను
ఎంబడొక తల్లినో తండ్రినో ఎలా చేయండి అన్నాడు. అంటే వాళ్ళని కూడా ఎలా చేయండి, తాళాలు ఇస్తాం. పోలీస్ అధికారి చెప్తున్నాడు వెబ్సైట్లో చూసుకోండి అని. మీరు అది టీవీ 9లో వీడియో ఉంటుంది చూడండి. పోలీస్ అధికారి చెప్తున్నాడు ఏయ్ వెబ్సైట్లో చూసుకోండి అంటాడు. అసలు బోర్డ్ ఆఫ్ ఇండియన్ అని, ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా బోర్డ్ ఆఫ్ పోలీస్ ఎడ్యుకేషనా? అరే పోలీస్ అధికారి ఎవరయ్యా వెబ్సైట్లో చూసుకోమని చెప్పడానికి? ఆ చెప్పేది ఏదో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారి చెప్పాలి కదా. రేపు వాళ్ళు రేపు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పండి ఈకు రోగం వచ్చిందని పోలీసులు చెప్తారు. సో యూనివర్సిటీకి వెళ్తే పాఠాలు ప్రొఫెసర్లు చెప్పరు, పోలీసులు చెప్తారా? ఇది ఎక్కడ దుర్మార్గం? పోలీస్ అధికారి ఎవరు చెప్పేది ఏం చేసుకోవాలి అని. మరి ఇంత గొడవ చేసినాక ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన తర్వాత 8 కేంద్రాలు పెడతాం. అంతకుముందు ఎక్కడ నిద్రపోయారు? 8 కేంద్రాలు ఎందుకు పెట్టలే? మేము అడిగింది ఏంటి మిమ్మల్ని? అరే మీ షామియాన వేసి చైర్లు వేసి టేబుల్ వేసి ఇంత మజ్జిగ ఇచ్చి ఎవరు వస్తే వాళ్ళకు సమాధానం చెప్పండి అని అంటాం. ఇంతగా ఎక్కువమా అంటే మీరు వెబ్సైట్లో చూసుకోండి. మరి 6 నెలల క్రితం ఎన్నికలు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు ఓటర్ దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గర ఎందుకు వచ్చినావు ఈమెయిల్ ఇవ్వు అని అన్నాడు ఎవరైనా ఓటర్? పార్లమెంట్ ఎన్నికలు జరిగిన మీరు ఓటర్లు ఇళ్లలోకి వెళ్ళు కదా, మీరు ఇళ్లలోకి ఎందుకు వచ్చి మీరు వెబ్సైట్లో మమ్మల్ని కమ్యూనికేట్ చేయండి అని ఓటర్లు అడిగింది అన్నారా మిమ్మల్ని? అంటే మీకు ఓటు కావాలంటున్నామో ఓటర్ ఇంటికి వచ్చి దండం పెడతారు, ఆ ఓటర్ నా బిడ్డకు అన్యాయం జరిగింది అంటున్నామో తాళాలేసి పోలీసులు పెడతారా? ఎవరిచ్చారు అధికారం? అందువల్ల ఈ పారదర్శకత లేని విధానం అనుమానం కలిగిస్తోంది. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అవకతవకలు జరిగినాయి అంటాడు, విద్యామంత్రి అప్పవాలి అంటాడు. అసలు నాకు అది ఒకవైపు అధికార పార్టీ నాయకులు తప్పులు జరిగినాయి అంటారు, మా విద్యామంత్రి రాజకీయం చేస్తున్నాడు అంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే విద్యామంత్రి ఛాంబర్లో విద్యామంత్రి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ, అధికార పార్టీ నాయకులు అందరూ సమావేశమై ఏకంగా ఏమనాలో నిర్ణయించుకోండి. మాకు చాలా కన్ఫ్యూజన్ ఉన్నది, మీరు 3 రకాలు కట్టే, అందులో మీరంతా కూర్చొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మాకు చెప్పండి, ఇంకో ఇది మేము అనుకుంటున్నాం, మేము ఇదే అంటాం. అందువల్ల ఇది క్లియర్గా తప్పులు జరగకపోతే, ఇంతకుముందు కోదండరాం సార్ చెప్పినట్టు ఏదో ఒక కంపెనీని కాపాడాలి అనే ఆలోచన లేకపోతే ఇంత నిర్బంధం అనవసరం, ఇంత ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత అప్రతిష్టపాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏముంది ఇది చాలా సింపుల్ వ్యవహారం కదా. నిజంగానే అవి చిన్న తప్పులు అయి ఉంటే వాళ్ళపైన ఎప్పుడో చర్యలు తీసుకునేవాళ్ళు, ఎవరినో అని సస్పెండ్ చేసేవాళ్ళు, ఎవరినో అని ఉద్యోగాలకి వెళ్ళి పీకేసేవాళ్ళు. ఎందుకు చేస్తలేరంటే దీంట్లో ఉన్న సమస్య చాలా తీవ్రమైనదిగా మాకు అనుమానాలు కలుగుతున్నాయి. మీరు ఒక నిపుణుల కమిటీ ఏర్చారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఏమంటాడు, ఇది ఎవాల్యుయేషన్ మిస్టేక్ అంటాడు అని ఒక ఉదాహరణ చెప్తాడు. 99 ఇవ్వాల్సింది, టీచరు 00 వేశాడు, టీచర్ కోడ్ తప్పులు వేశాడు, పైన ఎగ్జామినర్ తప్పేశాడు అంటాడు, ఇది ఎవాల్యుయేషన్ చేసిన అధ్యాపకుల తప్పు అంటాడు. మరి మీరు విచారణ కమిటీలో ఎవరిని నియమించారు? సాంకేతిక నిపుణులు నియమించారు. మరి ఎవాల్యుయేషన్ తప్పైతే టీచర్లు నియమించారు కమిటీలో. ఇప్పుడు ఒక బిట్స్ ప్రొఫెసరో ఒక ఐఐటి ప్రొఫెసరో మంచి వాళ్ళు, వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది. సాంకేతిక నిపుణులు టెక్నాలజీ నిపుణులమో కమిటీ వేస్తారు, చెప్పేదేమో ఎవాల్యుయేషన్ తప్పు అంటారు. ఎవాల్యుయేషన్ తప్పస్తే మా యూనివర్సిటీ ప్రొఫెసర్లు నేయండి కమిటీలో, రిటైర్డ్ జూనియర్ లెక్చరర్లు నేయండి, బాగా ఆ రంగంలో నిపుణులు నేయండి, వాళ్ళు సరిగా చెప్పగలుగుతారు ఎవాల్యుయేషన్ తప్పైందా లేదా. అంటే ప్రభుత్వం కూడా సరిగ్గా చెప్పలేదు అది ఎవాల్యుయేషన్ తప్ప టెక్నికల్ తప్పులా అని. ఈ ఎవాల్యుయేషన్ తప్పులని ఉపాధ్యాయుల మీద నెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల ఈ సమస్యకు నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఇంటర్మీడియట్ పరీక్షల గందరగోళం పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, ఇది ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అసలు ఏం జరిగిందో ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి. విద్యామంత్రి ఒకటి, విద్యాశాఖ కార్యదర్శి మరొకటి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఇంకోటి, అధికార పార్టీ నాయకులు టీవీ ఛానల్ వచ్చి మరొకటి చెప్పితే అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము, మీరు ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించండి. ఇది మొదటి డిమాండ్. రెండో డిమాండ్, నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది అంటున్నారు, ఆ నివేదిక మిలిటరీ రాష్ట్రం కాదు, వాస్తవాధీన రేఖకు సంబంధించిన ఛాయాచిత్రాలు కాదు, దాన్ని బయటపెట్టండి ఆ నిపుణుల కమిటీని, మాకు కూడా అర్థమవుతుంది కదా. మూడవది, మీరు ఏ సాఫ్ట్వేర్లు వాడుతున్నారు, ఏ టెక్నాలజీ వాడుతున్నారు అనేది ప్రాసెస్ ఆడిట్ జరగాలి. ఎందుకంటే ఇంటర్నల్ విచారణలో తేలేది కాదు. ఇంటర్నల్ విచారణలో తేలేది ఏంటంటే తమకు కావలసిన కంపెనీకి సర్టిఫికేట్ ఇవ్వడానికి పనికొస్తుంది.
ఇది మీ అంతర్గత వ్యవహారం కాదు. అందువల్ల మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఇంటర్మీడియట్ ఫలితాల పైన ప్రాసెస్ ఆడిట్ డిమాండ్ చేయాలి. ప్రాసెస్ ఆడిట్ అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఏ ప్రాసెస్ అనుసరించారు, అందులో స్టాండర్డైజేషన్ ఏంటి, అందులో మీరు ఎక్కడ తప్పులు జరిగాయి అనేది ముగ్గురు సభ్యుల కమిటీతో మేము సంతృప్తి చెందాము. దీన్ని బహిరంగంగా ఎవరైనా ఆడిట్ చేయడానికి మీరు ఎలా చేయాలి, ఆ నిపుణుల కమిటీని బయట పెట్టినాక మాకు అవకాశం ఇవ్వాలి. వీ వాంట్ టు ఆడిట్ దట్ ప్రాసెస్. ఏం తప్పు జరిగింది? మేము అడుగుతున్నామంటే మాకేం చేతకాక అడగడం లేదు. మేము కూడా 30 ఏళ్ళు చదువులు చెప్పిన వాళ్ళం, ఇంటర్మీడియట్ లెక్చరర్లకు చదువులు చెప్పిన వాళ్ళం. అందువల్ల మాకు కూడా చదువు వస్తుంది కనుక సాధికారికంగా అకాడమిక్ కాంపిటెన్స్తో అడుగుతున్నాం. వీ వాంట్ టు ఆడిట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంటైర్ ఎగ్జామినేషన్. దీనికి ప్రభుత్వం ఏం రాజకీయ పార్టీలకు ఇవ్వమని అంటలేదు, మాకు ఇవ్వండి అని అంటున్నాం. అందువల్ల ఈ ఆడిట్ చేస్తానికి అవకాశం ఇవ్వాలి, ప్రాసెస్ ఆడిట్. ఎందుకంటే ఇది ఎవరినో రక్షించడానికి ఏదో హషప్ చేస్తానికి ఈ కమిటీలు ఉంటే ప్రయోజనం లేదు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఎరైదనే, ఇప్పుడు గ్లోబల్ నాకు అసలు అగ్రిమెంటే లేదు. టెక్నికల్ ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అగ్రిమెంటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు గ్లోబల్ ఈనా కంపెనీకి మధ్య కుదరనే లేదు. కేవలం పర్చేజ్ ఆర్డర్ మాత్రమే ఇచ్చారని, పర్చేజ్ ఆర్డర్తో సమాసాలు తెప్పించుకోవచ్చు, పర్చేజ్ ఆర్డర్తో చికెన్ బిర్యానీ తెప్పించుకోవచ్చు, కానీ పర్చేజ్ ఆర్డర్తో 974,000 బిడ్డల మార్కుల డేటా ఇవ్వవచ్చా? ఇది చట్టవిరుద్ధం కాదా? ఇంత సమాచారాన్ని మీరు ఏ రకంగా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు? ఒకవేళ ఆ ప్రైవేట్ కంపెనీ దాన్ని మ్యానిపులేట్ చేస్తే ఎవరు బాధ్యులు, ఎవరిపైన చర్య తీసుకుంటారు? అందువల్ల ఈ డేటాను ఏ రకంగా ఇచ్చారు? మీరే చెప్తున్నారు కదా ఐటీ గ్రిడ్స్ కంపెనీ కేసు, డేటా చౌర్యం జరిగింది, ఆ డేటా చౌర్యం చాలా సీరియస్ క్రైమ్ అని మీరు చెప్తలేరా? మరి ఏ అగ్రిమెంటు లేదు అని వార్తలు వస్తున్నాయి, ఉన్నది అని ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు ఇప్పటివరకు అగ్రిమెంట్ ఉన్నది, ఈ వార్తలు తప్పు అని చెప్పలేదు. మీరు ఏమీ చెప్పలేదంటే మాకు డౌటే లేదని. మరి అగ్రిమెంట్ లేకుండా గిట్ట గ్లోబల్ ఈనా కంపెనీకి డేటా హ్యాండ్ ఓవర్ చేస్తే ఇట్ ఈస్ ఎ సీరియస్ వయలేషన్ ఆఫ్ లా. ఎందుకంటే విద్యార్థుల మార్కుల కాన్ఫిడెన్షియల్ డేటాను మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి ఏ ఒప్పందము లేకుండా ఎలా ఇచ్చారు? ఎందుకంటే ఎగ్జామినేషన్ వర్క్ ఇది కాన్ఫిడెన్షియల్ వర్క్. నేను పేపర్లు దిద్దితే నా భార్య కూడా చెప్పను పేపర్లు దిద్దానని, నేను పేపర్ సెట్ చేస్తే నా కొడుకు కూడా చెప్పను, అది కాన్ఫిడెన్షియాలిటీ. అలాంటి కాన్ఫిడెన్షియాలిటీ, నేను ఏ పేపర్లు సెట్ చేశాను ఈ ఏడాదిని మీకు ఎవరికైనా తెలుసా? మీకే కాదు, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మేము భారతదేశంలో అనేక పేపర్లు సెట్ చేస్తాం, ఎవరికీ చెప్పం ఏ పేపర్ సెట్ చేస్తున్నావో, మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అలాంటి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ కావాలి. అలాంటి కాన్ఫిడెన్షియాలిటీని బ్రీచ్ అయినందుకు బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇది వెరీ సీరియస్ ఎర్రర్. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అందువల్ల ఈ గ్లోబల్ ఈనా కంపెనీకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు ఉన్న సంబంధం, అది పవిత్ర బంధమా, అది అపవిత్ర అనుబంధమా, అది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్పా, అది యాక్సెప్టబుల్ సంబంధమా తేలాలిగా, దీన్ని తేల్చమని అడుగుతున్నాం. అసలు పబ్లిక్ ప్రభుత్వము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల మార్కుల కాన్ఫిడెన్షియల్ డేటాను ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వవచ్చా? ఎక్కడ ఏ చట్టంలో ఉంది అలా ఇవ్వవచ్చని? ఈ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన రోజు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రైవేట్ కంపెనీకి డేటా ఇచ్చాం, వారు 30 మార్కులు ఉన్న వాడిని 90 మార్కులు చేశారనుకోండి. ఇప్పుడు మనమంతా ఏం చర్చిస్తున్నాం? 90 వచ్చిన వాడికి 20 వస్తే వాళ్ళు గొడవ చేస్తున్నాడు, రీవాల్యుయేషన్ చేస్తున్నాడు, అది ఓకే, న్యాయం జరుగుతుంది. 20 వచ్చిన వాడికి 90 వేసింది అనుకోండి, ఎవరు రీవాల్యుయేషన్ అప్లై చేస్తాడు? ఎవరికీ తెలియదు కదా. అంటే ఎక్కువ మార్కులు వస్తాయనుకున్నానికి తక్కువ వస్తే న్యాయం కొరకు ఫైట్ చేస్తున్నాం. మరి 20 వచ్చేవాడు గ్లోబల్ ఈనాను మ్యానిపులేట్ చేసి 90 తెచ్చుకున్నాడు అనుకో, దానికి ఏంటి టెస్టింగ్? అది ఎవరు కంప్లైంట్ ఇస్తారు, ఎవరు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తారు? సార్ నాకు 20 రావాలి, నాకు 90 వేసింది సార్, రీవాల్యుయేషన్ చేసి నన్ను ఫెయిల్ చేయండి సార్ అని ఒక స్టూడెంట్ పోతారా? మరి ఈ 20 వచ్చేటానికి 90 వస్తే వాడు రేపు డాక్టర్ అవుతాడు, రేపు వాడు ఇంజనీర్ అవుతాడు. అందువల్ల ఇది కేవలం 10 మందో 100 మందో 200 మందో విద్యార్థుల మార్కుల షీట్లకు సంబంధించిన సమస్య కాదు.
ఇది తెలంగాణలో విద్యా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించింది, తెలంగాణలో పరీక్షల వ్యవస్థ పైన బిడ్డల నమ్మకానికి సంబంధించింది, జీవితంలో అతి కీలకమైన ఇంటర్మీడియట్ వ్యవస్థ భవిష్యత్తుకు సంబంధించింది. అందువల్ల ఇదేదో ఒక 100 తప్పులు, 5 అధికారులు, ఓ కంపెనీ, 4 టెక్నాలజికల్ సమస్యలు, 3 సాఫ్ట్వేర్ ఇబ్బందులుగా చూస్తే తప్పు ఇది మొత్తం వ్యవస్థ వైఫల్యంలాగా కనబడుతుంది. దీనిపైన సమగ్ర విచారణకు మీరు విద్యావంతులతో ఈ రంగంలో అంటే పరీక్షల రంగంలో, ఇంటర్మీడియట్ విద్యా రంగంలో, ఉన్నత విద్యారంగంలో అనుభవం ఉన్న వారితో విచారణ జరిపించాలి, దాని ప్రాసెస్ ఆడిట్ చేయించాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, సమగ్రమైన విచారణకు ఆదేశం చేయాలి, ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలి, భవిష్యత్తులో ఈ దుర్మార్గం జరగకుండా అరికట్టాలి. ఇలాంటి నిర్దిష్టమైన డిమాండ్లతో అందరము ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ సెలవిస్తాను.